హాయ్, దిస్ ఈజ్ రామ్ బాబు. లాస్ట్ టైం వీడియోలో 2:56 నుంచి వీడియోలో ఈ క్రాపు సంబంధించి నేను వాడిన మందులు, పోతా ఖాతాకి వాడిన మందులు కానీ, ఫస్ట్ నుంచి వాడిన మందులు కానీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అని నేను మెన్షన్ చేశాను. ఈ వీడియోలో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కోత ఇంకా 2 రోజుల్లో కోస్తాం అనగా నేను డిఏపి ఎకరానికి 1 బస్తా డిఏపి కాడికి వేసానండి. తర్వాత కోత కోసిన తర్వాత, కుప్ప వేసిన తర్వాత గ్రామాక్సిను, నెక్స్ట్ పెండి మిథాలిన్ రెండు మిక్స్ చేసి, గ్రామాక్సిన్ పెండి మిథాలిన్ రెండు మిక్స్ చేసి, గ్రామాక్సిన్ 1 లీటరు, పెండి మిథాలిన్ 1 లీటరు మిక్స్ చేసి స్ప్రే చేయించడం జరిగింది. కారణం ఏంటంటే గ్రామాక్సిన్ అనేది మొత్తం స్పాట్లో ఉన్నటువంటి గడ్డి ఆటి సంబంధించి స్పాట్లో అప్లై అవుతుంది. రెండోది పెండి మిథాలిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి బంగారు తీగ కంట్రోల్లో తీసుకురావడం కోసం అనేది అది వాడటం జరిగింది. అసలు అనుకున్నట్టుగానే అది బంగారు తీగ కంట్రోల్లోకి వచ్చింది. అది ఫస్ట్ అప్లై చేసినటువంటి స్ప్రేయింగ్. నెక్స్ట్ 20 రోజులప్పుడు అగ్రోమిన్ మ్యాక్స్ సాఫ్ అప్లై చేశాను. నెక్స్ట్ దాంతోపాటే సకింగ్ పేస్ట్కి సంబంధించి ఫ్రైడ్ ప్యాకెట్ అది వాడాను. నెక్స్ట్ అది వాడిన తర్వాత 25 రోజుల టైంలో ఐరిష్ వీడ్ బ్లాక్ కలుపు మందు వాడాను. సో ఫస్ట్లో కలుపు కంట్రోల్లోకి వచ్చింది, మళ్ళా తర్వాత 10 రోజులకి మళ్ళా పిచ్చి తులసి అనేది రావడం జరిగింది. ఆ పిచ్చి తులసి తప్ప మిగతా జాతులన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి. మీరు చూసినట్టయితే పిచ్చి తులసి కనిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడ పిచ్చి తులసి ఉంటుంది, అది ఒకటి కంట్రోల్లోకి రాలేదు. నెక్స్ట్ 35 రోజుల టైంలో నేను వాటర్ ఇచ్చాను చేనికి. వాటర్ ఇచ్చిన తర్వాత 5 రోజులకి ఎఫ్ఎంసి వాళ్ళది బెనీవియా, నెక్స్ట్ బిఎస్ఎఫ్ వాళ్ళది క్యాబ్రిటాప్ యూజ్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా పైరు పెరగటం, కోలుకోవటం. అంతకుముందు చూసినట్లయితే దాదాపు 35 రోజుల దాకా పైరు చూడటానికి అసలు ఈ పైరు ఎందుకు వేసానా అనిపించింది. ఫస్ట్లో 35 రోజుల పాటు పైరుని చూడలేకపోయాను, అంత నాసిగా ఉంది. తర్వాత ఎప్పుడైతే నేను ఎఫ్ఎంసి బెనీవియా క్యాబ్రిటాప్ బిఎస్ఎఫ్ క్యాబ్రిటాప్ ఎప్పుడైతే అప్లై చేశానో, నీళ్లు పెట్టిన తర్వాత సుమారు 40 రోజుల టైంలో అప్లై చేశాను, అప్పటి నుంచి పైరు అనేది తేమ వలన కానివ్వండి ఎట్లన్నా కానీ అది పైరు పెరగటం అనేది బాగా జరిగింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఎంసి బెనివియా క్యాబ్రిటాప్తో పాటు ప్లానోఫిక్స్ బేయిర్ వాళ్ళ ప్లానోఫిక్స్ వాడానండి పోతా ఖాత రావడానికి. అది నేను వాడిన పోతా ఖాత మందు అనమాట బేయిర్ వాళ్ళది ప్లానోఫిక్స్. సో ఇమీడియట్గా మళ్ళా 10 రోజులకి అంటే 40 రోజులకి ఎఫ్ఎంసి వాళ్ళని బెనివియా వాడిన తర్వాత మళ్ళా 10 రోజులకి మళ్ళా అగైన్ సెకండ్ డోస్ బెనివియా వాడాను. అంటే 52 రోజుల టైంలో నేను బెనివియా మళ్ళా వాడాను. బెనివియా ఈసారి బిఎస్ఎఫ్ వాళ్ళది ఫయాక్సర్ ఫంగిసైడ్ వాడాను. వాటితో పాటు ఇంకా బలం మందు వాడాను, అగ్రోన్ మ్యాక్స్ అలాంటిదే, అగ్రోన్ మ్యాక్స్ కాదు కానీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ బలం మందు లాంటిది వాడాను. అక్కడి నుంచి సెకండ్ డోస్ వాడిన తర్వాత ఇంకా పైరు ఇంకా బాగా తేటగా రావటం, అన్నలు బాగా పుట్టడం అవి బాగుంది. పైరు చూస్తే మీకు అంత బాగుంది తెలుస్తుంది. థర్డ్ డోస్ ఇంకా యూజ్ చేయలేదండి, యూజ్ చేయాలి. అది ప్రాబ్లీ ఇంకా 2 డేస్లో నేను అప్లై చేస్తాను. ఇప్పుడు వరకు అయితే పురుగు అది ఏం లేదని కొంచెం ఆగాను, ఈ థర్డ్ డోస్ అప్లై చేస్తాను. ఇవండి ఇప్పుడు వరకు నేను వాడిన మందులు. ఇంకా ఫర్దర్గా వాడే మందుల గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.